రామోజీరావు గారి యొక్క నీచపు రాతలు ఉంటాయో వాటిని కళ్ళ కట్టినట్టుగా ఈ రోజు గతంలో ఎంటి రామారావు గురించి ఏ విధంగా అవమానిస్తూ రాతలు రాసి ఈ రోజు ఆయన దేవుడు ఇంద్రుడు ఆయన చంద్రుడు అని చెప్పనే మాటలను కూడా పూర్తిగా ఖండించే విధంగా కొమినేని శ్రీనివాస్ గారు మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇప్పటివరకు కూడా మనం ఎదురు చూస్తున్న వ్యక్తి ఉన్నది ఉన్నట్లుగా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గానీ ఎవరెన్ని బెదిరించినా గానీ ఉన్నది ఉన్నట్లుగా డైరెక్షన్ చేసి ప్రజలకి అన్ని కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక దర్శకుడు మన రామగోపాల వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను నేను ఒక విషయం చెప్పాలి ఇప్పుడు నేను వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరిని కలవడానికి వాళ్ళని నమస్కరించడానికి రాలేదు నేను ఎన్టీఆర్ గారి శత జయంతిలో పాల్గొనడానికి కూడా రాలేదు నేను మీకు ఒక కేవలం ఒక జోక్ చెప్పడానికి వచ్చాను ఆ జోక్ చాలా సీరియస్ జోక్ ఎవ్వరూ నవ్వలేని ఆ జోక్ ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతుంది అంటే అది ఎంత పెద్ద జోక్ అంటే అది నాకు తెలిసి స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని జోక్ అది ఎవరైతే అంటే ఇప్పుడు హిస్టారికల్గా ఫస్ట్ రికార్డెడ్ వెన్నుపోటు అనేది జూలియస్ సీజర్ని బ్రూటస్ పొడిచాడు కానీ అక్కడ అట్లీస్ట్ బ్రూటస్కి జూలియస్ సీజర్కి ఏమి రిలేషన్షిప్ లేదు కేవలం ఒక నమ్మారు దానివల్ల జరిగింది అది ఇక్కడ ఒక ఇంటి మెంబరు అల్లుడు అయ్యి ఉండి అంత దారుణంగా టార్చర్స్ చేసి ఏడిపించి ఏడిపించి చంపిన తర్వాత మళ్ళీ ఆయనే వాళ్ళు ఇప్పుడు దండలేసి అసలు ఎన్టీఆర్ లాంటి వాడు లేడు అది అని చెప్పడం అనేది ఇంతకన్నా పెద్ద జోక్ ఉండటం అనేది నేనైతే లేదు ఇప్పుడు సో ఇప్పుడు ఆ రోజున ఎందుకు చేశాను ఎలా ఎందుకు చేశాను అని చెప్పటం అనేది లక్ష్మీపార్వతి గారు మళ్ళాన మాయలో పడిపోయారా లేకపోతే ఏం చేశారు అని అన్ని ఏదైతే చెప్పారో ఎవరైతే ఏమైనా చెప్పచ్చు కానీ ఇక్కడ మనకి ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే పత్రిక ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు బాగా రీసెర్చ్ చేసి ఒక నిజం వెళ్ళుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిబిఎన్ ఎలాంటి వారని ఎన్టీ రామారావు గారే చెప్పారు వీడియోలో ఇంకా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ పాయింట్ అనేది లేదు అది ఏంటి అనేది ఒక పాత సినిమా ముచ్చాల ముగ్గు అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది హిస్టరీ చింపేస్తే చిరిగిపోదు చెరిపేస్తే చెరిగిపోదు అని ఆ టైంలో వచ్చినప్పుడు నాకు అది అర్థం కాలేదు ఆ డైలాగ్ ఏంటనేది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ని ప్రెడిక్ట్ చేశారు ఇప్పుడు గోబెల్స్ అనేవాడు సెకండ్ వరల్డ్ వార్లో జనాలకి చాలా షార్ట్ మెమరీ ఉంటుంది పబ్లిక్ మెమరీ షార్ట్ అనేది ఒక వినికిడిలో ఉంది కానీ ఇవాళ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా అది రికార్డులో ఉంటుంది అది అవసరమైనప్పుడు సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది సో ఐ థింక్ దాని గురించి ప్రూవ్ చేయాల్సిన ఆస్పెక్ట్ కానీ అవసరం కానీ లేదు అప్పుడు ఆయన పోయే టైంలో ఆయనకి సేవలు చేసి ఆ లాస్ట్ టైం ఏజ్లో అంతా ఆయన ఒక చక్రవర్తి మహారాజులాగా పుట్టి ఆయనకు సేవ చేసిన లక్ష్మీ పార్వతి గారు అసలు అక్కడ లేరు అక్కడ వాళ్ళ ఉద్దేశంలో ఆవిడకి ఉనికి కానీ ఎగ్జిస్టెన్స్ కానీ లేదు ఆవిడ మీద ఉన్న అపవాదులు అవి ఇంకా పక్కన పెట్టండి వాళ్ళే చంపేసి రక్తం దుడుచుకుని వచ్చి ఇప్పుడు అభిషేకాలు చేయటం అనేది అగైన్ ఇందాక నేను చెప్పినట్టు దిస్ ద బిగ్గెస్ట్ జోక్